సైబర్ మోసాల పట్ల పోలీసులు నిరంతర అవగాహన కల్పిస్తున్నా, నిత్యం ఎన్నో మోసాలు వార్తల్లో నిలుస్తున్నా కేటుగాల బారిన పడే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో కరోనా లాటరీ పేరిట ఓ వ్యక్తి నుంచి 27 లక్షలు దోపిడీకి గురయ్యాయి. 2,90 లక్షల కరోనా లాటరీ వచ్చిందంటూ నమ్మించి సైబర్ కేటుగాళ్లు బాధితుణ్ణి నిండా ముంచారు. వ్యక్తికి ఒక మెసేజ్ వచ్చింది, కరోనా ఈ పాండమిక్ రిలీఫ్ ఫండ్ కింద 2,90 లక్షల రూపాయలు అవార్డు విన్ అయ్యారు మీరు. ఫోను పెన్ ఫోన్ నెంబరు నేము అడ్రస్ అవన్నీ మెయిల్ పంపించమని చెప్పేసి ఒకటి మెయిల్ పంపించడం, అది లింక్ పంపించడం జరిగింది. మెయిల్ అడ్రస్ కూడా పంపించారు వీళ్ళు, మెయిల్కు అడ్రస్ అన్నీ పంపించారు. ఇట్లా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీకు డబ్బులు కావాలంటే 15 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాలని చెప్పేసి చెప్పండి. అది నమ్మడంతో విడతల వారిగా వాళ్ళు డిపాజిట్ చేయడం స్టార్ట్ చేశారు. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఈ విధంగా ఒక 10 డేస్లో మొత్తం 15 లక్షలు సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఏటీఎం కార్డు పంపించారు, 5,000 రూపాయలు వాళ్ళకి వచ్చింది. నమ్మినాక అదేవిధంగా ఫోన్ చేస్తే డబ్బులు వాళ్ళేదని, ఇంకా డబ్బులు వాళ్ళేదని ఫోన్ చేస్తే అవతల వ్యక్తి ఇంకా కస్టమ్ ఛార్జెస్ 10 లాక్స్ కట్టాలని చెప్పేసి ఒక మళ్ళీ ఒక క్వరీ పెట్టి ఆ 10 లాక్స్ కూడా వీళ్ళ నమ్మించి వీళ్ళతో కట్టించుకోవడం జరిగింది. 10 లాక్స్ కట్టుకున్న తర్వాత టోటల్ 27 లాక్స్ కట్టిన తర్వాత అడిగితే ఇంకా డబ్బులు కట్టాలని చెప్పేసి వాళ్ళ నుంచి మళ్ళీ టార్చర్ స్టార్ట్ అవ్వడంతో వాళ్ళ డౌట్ వచ్చి మనకు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డబ్బులు కట్టమని అడిగితే మాత్రం ఎవరు కూడా రెస్పాండ్ కాకండి. ఏదైనా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్ రాండి. ఎవరు కూడా డబ్బులు ఉట్టిగానే రావు, ఎవరు కూడా ఉట్టిగా ఇయ్యరు, ఎవరు కూడా దయచేసి ఎవరు నమ్మద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము.